మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్ పై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో దూకుడు పెంచింది. ఆర్థిక నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను విచారణకు రావాలని కోరింది. అందులో భాగంగా కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వికాస్ రాజ్, మాజీ ఐఏఎస్ రజిత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. వారిని అఫిడవిట్లు దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజ్పై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో దూకుడు పెంచింది. ఆర్థిక నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను విచారణకు రావాలని కోరింది. అందులో భాగంగా కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వికాస్ రాజ్, మాజీ ఐఏఎస్ రజిత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. వారిని అఫిడవిట్లు దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజ్పై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో దూకుడు పెంచింది. ఆర్థిక నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను విచారణకు రావాలని కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ వెంకట్ లైవ్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఎంఎన్ఆర్, కాళేశ్వరం పైన జరుగుతున్న విచారణలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 100 రోజుల నుంచి విచారణ నిరంతరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక టెక్నికల్ అంశాలకు సంబంధించిన విచారణ ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న కమిషన్ ఇప్పుడు తాజాగా ఆర్థిక అంశాలపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారుల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ దాదాపు ఒక 3 ఐఏఎస్ అధికారులు ఇవాళ కమిషన్ ముందుకు హాజరయ్యారు. అందులో వికాస్ రాజు, రజత్ కుమార్, రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఇవాళ కమిషన్ ముందుకు హాజరయ్యారు. దానికి సంబంధించి ఇంకా మరికొద్దిసేపట్లో స్మిత సబర్వాల్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు సోమేష్ కుమార్ కూడా ఇవాళ రావాల్సి ఉంది. ఆయన కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కమిషన్ ముందుకు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీరితో పాటు మరికొంతమంది అధికారులు, నాగిరెడ్డితో పాటు మరికొంత అధికారులు రేపు కానీ ఇవాళ కానీ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా గతంలో కాళేశ్వరం ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అందరిపైన కూడా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీరందరినీ కూడా మాజీ ఐఏఎస్ అధికారులు, గతంలో ఫైనాన్స్ ఆర్థిక శాఖలో పనిచేసినటువంటి అధికారులతో పాటు ప్రస్తుతం ఉన్న అధికారులను కూడా విచారణకి పిలుస్తూ ఉంది. వీరందరినీ కూడా అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలు దాఖలు చేయాలని కూడా చెప్పినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు ఇవాళ రేపు 2 రోజుల పాటు ప్రధానంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన దానిపైనే విచారణ చేపడుతున్న నేపథ్యంలో గతంలో ఐఏఎస్ అధికారులు ఎవరైతే సెక్రటరీలుగా పనిచేసినటువంటి అందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరిని సమయం ఇస్తూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక వీరు ఎలాంటి సమాచారం అందించిండ్రు, కమిషన్ ముందు ఎలాంటి వివరణ ఇచ్చిర్రు అనేది అయితే తెలియాల్సి ఉంది. వీరందరినీ కూడా అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా వాంగ్మూలాలు అన్నీ కూడా అఫిడవిట్ రూపంలో, ఎందుకంటే ముందు నుంచి కూడా ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో విచారణకు ఎదుర్కొన్నటువంటి అందరినీ కూడా అఫిడవిట్ల రూపంలో మొత్తం కూడా డేటా సేకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు కమిషన్ ముందు వివరణే కాదు, రేపు ఏమి జరిగినా కూడా ఈ అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి సాక్ష్యాధారాలు సహా అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది. ఇట్లా ప్రజల నుంచి కూడా ఫిర్యాదుల రూపంలో అఫిడవిట్ల రూపంలోనే తీసుకున్నది. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది. ఆర్థిక అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇంకా మునుముందు ఇప్పుడు ఇచ్చే అధికారులు, ఏవైతే ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే అఫిడవిట్లు ఇస్తారో ఈ విచారణ మళ్ళీ కూడా ఈ అఫిడవిట్ల రూపంలో ఉన్నటువంటి అన్ని పరిశీలించిన తర్వాత పొలిటికల్ యాంగిల్లో ముందుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా చేసినటువంటి హరీష్ రావు ఉండొచ్చు, గతంలో కాళేశ్వరం కర్త కర్మ క్రియ మొత్తం కూడా
కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పటివరకు టెక్నికల్ అంశాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు, అట్లనే ఏజెన్సీ సంస్థలను పూర్తి స్థాయిలో విచారించిన కమిషన్, ఇప్పుడు గతంలో ఇరిగేషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలుగా ఉన్నటువంటి అందరినీ కూడా వివరణ తీసుకుంటుంది. అసలు ఏం జరిగింది గతంలో, కాళేశ్వరంకి సంబంధించిన ఎస్టిమేషన్ ఎంత ఉంది, తర్వాత ఎందుకు భారీగా పెరిగింది, దాదాపు 100,00,000 కోట్ల రూపాయలు ప్రజా సంపద కాళేశ్వరంలో కట్టిండ్రు, ఇవాళ 3 ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నటువంటి నేపథ్యం, స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా కమిషన్ ముందుకు హాజరైన తర్వాత వారి దగ్గర ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది కమిషన్. ఇప్పటికే ప్రభుత్వం 2 నెలలు గడువు పెంచింది, ఇంకొక 15 రోజులు అంటే ఇప్పటికే 15 రోజులు అయిపోయింది, ఇంకొక 15 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఆర్థిక అంశాల విషయంలో పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా అఫిడవిట్ల రూపంలో తీసుకొని అఫిడవిట్ల పరిశీలిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ పరిశీలనలో తేలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను ఆధారంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేస్తూ విచారణకు హాజరుకమ్మని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ కావచ్చు, అట్లనే విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ప్రభుత్వ తరపు నుంచి కూడా పూర్తి సమాచారం, కాళేశ్వరంకి సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా ఇవ్వాలని ఇప్పటికే కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరిని మాజీ ఐఏఎస్ అధికారులను, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలను ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను విచారిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీరందరూ అఫిడవిట్లు మళ్ళీ సమర్పించిన తర్వాత అఫిడవిట్లు పరిశీలిస్తుంది, అట్లనే విజిలెన్స్ రిపోర్టు రావాల్సి ఉంది, ఎన్డీఎస్సీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది, అట్లనే ఇటు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కాగు నివేదికకు సంబంధించిన కూడా పూర్తి సమాచారం ఇప్పటికీ అందినప్పటికీ కాగు నివేదికలో కాగు సంబంధించిన రిపోర్ట్స్కి సంబంధించిన అధికారులను కూడా, తెలంగాణకు సంబంధించిన కాగు అధికారులను కూడా పిలిచి విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలు క్షుణ్ణంగా క్రోడీకరించి డేటా రూపంలో సేకరించిన తర్వాత అవన్నీ అఫిడవిట్ల రూపంలో తీసుకుంటున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా చివరికి మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో ఇటు కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది, ఆ తతంగం అంతా ఇంకా నడుస్తూ ఉంది. విద్యుత్ కొనుగోలు అంశంలో హైకోర్టుకు వెళ్ళారు కేసీఆర్, ఆ హైకోర్టులో ముట్టుకాయలు వేయడం జరిగింది, ఆ తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఇదంతా అఫిడవిట్ల రూపంలో తీసుకున్న తర్వాత పరిశీలించి తర్వాత పొలిటికల్ యాంగిల్లో ఒకవేళ కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తే ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా ఒక ఆసక్తిగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక క్రమబద్ధంగా, ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నటువంటి కమిషన్, ఈ ఇచ్చిన గడువు కూడా సరిపోతుందా లేదా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ మీద అయితే కమిషన్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.